అడ్వాన్స్ జేఈ నుంచి నేను తొలగించాను. బీహార్ స్క్రిబుల్ బాగా ఆడుతుంది పిల్లలు ఎక్కువ ఉంటారు రా నీటికి, అందుకే మనకు కనబడరు జేఈ కాలేజీలో. బ్రో అక్కడ మిలియన్ ఫీచర్కి ల్యాక్ ఇచ్చాడు ఏంటి బ్రో అది? మిలియన్ అంటే 10 లాక్, 15 అంతే, 15 లాక్. అంటే ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రాసాము, నీట్ ఎగ్జామ్స్ వల్ల ఎక్కువ డబ్బులు సంపాదించిందా, జేఈ ఎగ్జామ్ వల్ల ఎక్కువ డబ్బులు సంపాదించిందా అని. మీ ఫీజ్ ఎంత? అడ్వాన్స్ వదిలి, అడ్వాన్స్ అసలు అడ్వాన్స్ అడ్వాన్స్ మర్చిపోండి మీరు, ఇట్స్ ట్రామాటిక్. అడ్వాన్స్ జేఈ నుంచి నేను తొలగించాను ఈ వీడియోకి. సరే అసలు ఫీజ్ ఎంత, మీరు ఎంత కట్టారు? అరే మనం రెండు సార్లు కట్టారు, 1800 రాలే, 400 crores ఆదాయం నీట్ వల్ల, 270 crores ఆదాయం జేఈ వల్ల. లీస్ట్ మార్క్స్ ఇన్ జేఈ అండ్ నీట్ నీట్ అరా అదే ఎన్ని అని -190. బీహార్ సూపర్ హ్యూమన్స్ రాలి, ఏదైనా చేయగలరు. -180 అంటే అన్ని తప్పు పెట్టాలి రా, అప్పుడు కానీ రావు. చాలా జీనియస్ అన్ని తప్పు పెట్టాలి అన్ని. తెలుగులో ఉంది, తెలుగులో ఉంది -90 ఎవరికి రాలేదంట, -85 2015 లో వచ్చిందంట లోయెస్ట్. కెన్ నీట్ స్టూడెంట్స్ ఆల్ జేఈ క్వశ్చన్స్ వైస్ వర్సా? చేయవు కానీ నీట్ పేపర్ చేసావురా నువ్వు? అరే బయాలజీ ఇందులో ఎక్కువ మాల్ ప్రాక్టీస్ నీలో పేపర్ లీక్ అవ్వదు మీకు, కానీ చీటింగ్ అవుతుంది. మా తెలుసు యాంటీ మాల్ ప్రాక్టీసెస్ అన్ని ఉన్నాయి. యాక్చువల్లీ ఇంకో వీడియో చేద్దాం నీట్ మీద, ఇంతవరకు వచ్చిన కాంట్రవర్సీస్ ప్రీవియస్ ఇయర్స్ లో అండ్ మెయిన్స్ మీద ఇంతవరకు వచ్చిన కాంట్రవర్సీస్. యా స్పోర్ట్స్ ఎక్కువ ఎవరు ఆడగలరు జేఈ? నీట్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ బాగా ఆడగలరా? నేను బ్యాడ్మింటన్ ప్లేయర్, అదే స్టేట్ ప్లేయర్ గా క్రికెట్ ప్లేయర్. నేను బీజీఎంఐ బాగా ఆడతాను. కాదు స్టంబుల్ గైస్, స్క్రిబుల్ బాగా ఆడతాడు గైస్. చాట్ జీపీటీ, నీట్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ బాగా ఆడతారు. యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఇంజనీర్ వర్సెస్ డాక్టర్. సో డాక్టర్స్ కే ఎక్కువ యావరేజ్ ఇన్కమ్ ఉంటది అనేసి చాట్ జీపీటీ చెప్తుంది. 2 ఇయర్స్ జూనియర్ కాలేజ్, 4 ఇయర్స్ బీటెక్, ఎంటెక్ చేయాలనుకుంటే 7-8 ఇయర్స్ అవుతుంది అక్కడ. బైపీసీకి ఎలా వీకే 2 ఇయర్స్ ఇక్కడ, ఒక కావాలంటే లాంగ్ టర్మ్ 3 ఇయర్స్. ఫైవ్ ప్లస్ త్రీ ఆ హాస్పిటల్స్ అంటే గుడ్లు.
డాక్టర్లు అంటే దేవుళ్ళు. ఓల్డెస్ట్ పర్సన్ టు క్రాక్ నీట్ జేఈ. హూ క్రాక్డ్ జేఈ ఫ్రమ్ జైల్ అంట. అంతే సర్లే, జేఈ ఎవడ రాయలేదేమో, నీట్ చూద్దాం. 64 ఇయర్స్ నుంచి ఇప్పుడు అతను 8 అంటే 72 కి డాక్టర్ అయిపోతాడు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. రేవంత్ క్వశ్చన్ చెప్పు. వినపడలా? నీ 2024 అమాంగ్ దెమ్ 42% మేల్. అందుకే సో అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన ఐడియా ఇది. వీకే వచ్చింది ఐడియా, కానీ ఈ ఐడియాని డెవలప్ చేసి ఇంకా బాగా చేయాలని ఒక కోరిక అయితే ఉంది. చాలా ఆటంకాలు వచ్చాయి. మీరు చూస్తారు వీడియోలో ఎన్నోసార్లు నేను ఏమో మారే స్టక్ అయ్యారేంటిలు ఆడు ఆడు మరి ఇంక చాలా చేశాడు. సో నచ్చితే నచ్చిందనండి, నచ్చపోతే నచ్చలేదని చెప్పండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.